Rashtra Vidyut JSC Pilupi Merku, Ramachandrapuram Division Lo, Ramachandrapuram DE Sridhar Verma, AD Ramarao Advaryamlo, Udyogulu Nalla Badgelato Bhariga, Nirasana Rally Nirvahincharu, Anantaram Swatantra Samaryodhula Vigrahalaku, Poolamalalu Vesi, Memorandum Samarpincharu. Katanela, terawih itu untuk tarik nici, aida tarik korku, nalbaya jilto nersam kerja malah jastu, terawat a yedo tarik nici, padharo tarik korku, jangan buat jalan terawat sambil itu, dana kerja malah jaya pertama, alagi, terah rally nero hitron jadi, alagi dana bagiannya, hiroju, majjana, buat jalan terawat sambil itu, rally nero hinci, Ramachandrapuram Mahapatnam lo, Gandhi karya gerahan ki, alagi. Manajemen itu memo, memberan orang jadi ini. Ini memberan orang prati waktu sama sih kepada, mana nyai menkor ke tiru orang kepada. Ide bedanya, rasu JSC ini teh pilih nista tu. Dan prakar memo, serasa wisata mantili jis kuntu. Ibu cuma nengka, dewar darun jasa mantili jis kuntu. Salah dis kuna, thank you orang. Nama peri Evi Ramarao, Edi Ramchandra Pro. Heroesu, rasu JSC, cilik pilih merk. JSC kargo kelantar kuda kata warna warna putih cuma ini sajau kan ada pesan baru dan pelipnar ke kita bicara selantar kuda dani wadalu alat itu ini teh yang mana korkel mana adu tuh na kantor tuh bidan nani permen jail nani alatnya jail amni grade nani permen jail nani అలాగే ఏదైతే ఒక న్యాయమైన కోర్టులు ఉన్నాయో ఇక ప్రైవేటైజేషన్ దిశగా నడుస్తున్న జన్కోని ప్రైవేటైజేషన్ చేయకుండా అలాగే దీని వల్ల ప్రైవేటైజేషన్ వల్ల మన ప్రజలకు కూడా భారం పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీంతో ఆలోచించి అందరూ మద్దతు తెలుపుతూ ఈ జేఏసీకి మద్దతు తెలుపుతూ ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ తదుపరి కార్యక్రమం విద్యుత్ జేఏసీ వారు ఏదైతే ఇస్తారో దాని ప్రకారంగా నడుచుకుంటారని చెప్తూ సెలవు తీసుకుంటాం. పిలుపు మేరకు నుంచి కూడా రామచంద్రపురం డివిజన్ జేఏసీ వారు ప్రతిరోజు కూడా ఏదైతే భోజన విరామ సమయంలో ఆందోళన కార్యక్రమం ఉందో దీనంతా కూడా విజయవంతంగా చేస్తున్నారు. జేఏసీ వారు కూడా మీటింగ్ జరుగుతుంది, అలాగే మేనేజ్మెంట్తో కూడా మీటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కార్యాచరణ కూడా ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు. ఏదైతే రిలే నిరాహార దీక్ష ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మళ్ళీ రేపు ఈ టాక్స్ అయిన తర్వాత దాన్ని బట్టి వచ్చే జేఏసీ పిలుపు మేరకు ఇప్పుడు ఎలాగైతే మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు, ఇదే విధంగా మన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే ఈ కొన్ని మనం ఇంపార్టెంట్ పాయింట్లు అడుగుతున్నామో ఈ ప్రైవేటీకరణ విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ ఆపడం కానీ కాంట్రాక్ట్ కార్మికుల్ని క్రమబద్ధీకరించడం కానీ అలాగే మన జేఎల్ఎం గ్రేడ్ 2 వీరందరినీ కూడా రెగ్యులేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా సాధించే వరకు రాష్ట్ర జేఏసీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపుని మన రామచంద్రపురం జేఏసీ వారు కూడా పాటిస్తూ ముందుకు సాగాలని తప్పగా కోరుకుంటున్నాను.